సంజీవిని పీపుల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్ గుంటూరు. ఈ తినేటప్పుడు మింగే గొట్టం ఏదైతే ఉందో దాన్ని అన్నవాయి కంటాం. దానికి సంబంధించిన క్యాన్సర్ సమస్యల గురించి మాట్లాడుకుందాం. చాలామంది వయసు పైబడిన వారు మా దగ్గరికి అన్నం మింగుడు పడట్లేదని, లేకపోతే గుండెల్లో పట్టేసినట్టుగా ఉందని, ఆకలి వేయడం లేదని, బరువు తగ్గుతున్నామని, గొంతు మారిందని, బొంగురు గొంతు వస్తుందని, పద్దాకులు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మేము వైద్య పరీక్షలు చేసి క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారిస్తూ ఉంటాం. మామూలుగా ఏంటి అంటే అన్నవాయుకి సంబంధించిన క్యాన్సర్లు వయసు పైబడిన వారిలో చాలా కామన్గా వస్తుంది. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ ఇరాలో మనకి తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కూడా కామన్గా చూస్తూ ఉన్నాం. సో ఏ వయసుకి సంబంధించినా కానీ ఏదైనా పై చెప్పి అంతకుముందు చెప్పిన మార్పులు ఏవైనా కనిపిస్తుంటాయి, పర్టికులర్గా అన్నం మింగుడు పడకపోవడం, బరువు తగ్గడం, ఆకలి వేయకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందే. వైద్య పరీక్షల్లో మనం మొట్టమొదటిగా బాగా ఇంపార్టెంట్ మనకి డయాగ్నోసిస్ చేయడానికి మనం చేసే పరీక్షల్లో బాగా ఇంపార్టెంట్ అయింది ఎండోస్కోపీ అంటే. ఎండోస్కోపీ అంటే మనం గొంతు వరకు మత్తు మంది ఇచ్చి ఒక కెమెరాని నోటి ద్వారా అన్నవాయుతులో నుంచి పొట్టలోకి, పొట్ట నుంచి చిన్న పేగులు పంపిస్తాం, దాన్ని ఎండోస్కోపీ అంటాము. సో ఈ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా ఏంటి అంటే మనకి లోపల ఉన్న పూత కానీ, అల్సర్లు కానీ, గడ్డలు కానీ, ఇంకా ఏదైనా రక్తనాళాలు ఒబ్బడం కానీ, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్లయితే కనుక మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇందులోనే మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వచ్చింది. ఎండోస్కోపీలోనే నేరో బ్యాండ్ ఇమేజింగ్ అనే టెక్నాలజీ ఉంది. ఈ నేరో బ్యాండ్ ఇమేజింగ్ అనే టెక్నాలజీ ద్వారా మనం క్యాన్సర్ మొదటి స్టేజ్లో ఉన్నా కానీ మనం దాన్ని గుర్తుపట్టవచ్చు. సో ఇలాంటి టెక్నాలజీ వాడుతున్న హాస్పిటల్స్ చాలా తక్కువ అండి, ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్. అతి కొద్ది సెంటర్స్లో మాత్రమే ఉంది, గుంటూరులో కూడా ఒకరిద్దరి దగ్గరే ఉంది, అందులో మా సెంటర్ కూడా ఒకటి, సంజీవిని పీపుల్స్. ఇందులో మన నేరో బ్యాండ్ ఇమేజింగ్ పద్ధతి ద్వారా ఎర్లీగా కనుక్కున్న క్యాన్సర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎండోస్కోపీ ద్వారానే చికిత్స చేసేదానికి అవకాశం ఉంది. ఏదైతే క్యాన్సర్ మనకి ఎండోస్కోపీ ద్వారా చేయలేమో అలాంటి క్యాన్సర్లు మనం ఆపరేషన్ పద్ధతి ద్వారా చేసుకుంటాం. సో మన అన్నవాయిక ఈ ఎండోస్కోపీ చేయాలి అనుకునే దానికి ముందు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో కామన్గా చేసేది హీమోగ్రామ్, కిడ్నీ ఫంక్షన్స్, లివర్ ఫంక్షన్స్, ఇది రొటీన్ ఇవాల్యుయేషన్కి ఉపయోగపడతాయి. వీటితో పాటు వైరల్ మార్కర్స్ అని హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, ఈ మూడు వైరల్ మార్కర్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఈ ఎండోస్కోపిక్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది వైరల్ మార్కర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అందుకని ఖచ్చితంగా వైరల్ మార్కర్స్ చేసిన తర్వాత మాత్రమే ఎండోస్కోపీ అనేది చేయడం జరుగుతుంది. మరీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో లేదా హీమోగ్లోబిన్ బాగా తక్కువగా ఉన్న వాళ్ళల్లో హీమోగ్లోబిన్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఈసీజీ అని గుండె పరీక్ష చేసి గుడ్డికి ఏది మాత్రం ఇబ్బంది లేదు అనుకుంటే మానిటరింగ్ చేస్తూ ఎండోస్కోపీ చేస్తూ ఉంటామండి. కొన్ని కొన్నిసార్లు ఈ క్యాన్సర్ కణితులు అనేవి ఈ అన్నవాయుకులో ఏ భాగంలో ఉన్నా రావచ్చు, మన ట్రీట్మెంట్ అనేది ఏ భాగంలో వచ్చిందనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఏ స్టేజ్లో వచ్చిందనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. భాగం అంటే మనం మూడు భాగాలుగా చేస్తాము అన్నవాయుకిని, పై భాగం, మధ్యలో భాగం, కింద భాగం. మనకి ఇండియన్ పాపులేషన్లో వచ్చేసరికి పై భాగం, మధ్యలో భాగం అనేది చాలా కామన్. కానీ ఈ మధ్య కింద భాగంలో కూడా మనకి చాలా కామన్గా కనిపిస్తుంది. దానికి మెయిన్ కారణం ఒబేసిటీ ఒకటి, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్ అంటే గర్డ్ అంటాం అన్నమాట, లేదా యాసిడిటీ ప్రాబ్లం అంటారు కామన్ భాషలో. ఈ యాసిడిటీ ప్రాబ్లం బాగా పెరిగిపోవడం వల్ల అంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోలేకపోవడం కానీ, బయట రకరకాల కెమికల్స్ కలిపి ఫుడ్ తయారు చేయడం వల్ల కానీ, ఇట్లాంటి వాటి ప్రాబ్లమ్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దానికి సంబంధించిన క్యాన్సర్ కణితులు కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో పై భాగంలో మధ్య భాగంలో వచ్చిన క్యాన్సర్లకి స్టేజింగ్ని బట్టి కీమో రేడియేషన్ కానీ లేదంటే సర్జరీ ద్వారా కానీ మనం వైద్యం అందించవచ్చు.
కింద భాగంలో వచ్చిన వాటికి చాలా వరకు మనం సర్జరీ మెయిన్ రోల్ ఉంటుందండి. మధ్యలో భాగం వరకు, కింద భాగం వరకు. ఈ సర్జరీ రోల్ అనేది మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ పద్ధతి ద్వారా, లేదంటే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా. దీన్నే వ్యాట్స్ అంటాం. వ్యాట్స్ అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ. అంటే ఛాతిలో నుంచి మనం లాప్రోస్కోపిక్ పంపించి అన్నవాయికిని తీసేసి సర్జరీ చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని వ్యాట్స్ సర్జరీ అంటాం. ఈ వ్యాట్స్ సర్జరీ చేస్తుంది చాలా కొద్దిమంది సర్జన్స్ మాత్రమే. దీనికి చాలా స్కిల్డ్ సర్జన్స్ అవసరం అవుతారు, హైలీ క్వాలిఫైడ్ సర్జన్స్. సో దీని దాదాపు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మాత్రమే చేస్తున్నారు. గుంటూరులో మా సెంటర్లో ఈ రొటీన్గా జరుగుతూ ఉన్నాయి వ్యాట్స్ పద్ధతి ద్వారా ఈసోఫేజియల్ క్యాన్సర్స్కి. దీన్నే మనం పొట్టలో ఉన్న కడుపులో ఉన్న పొట్ట భాగాన్ని కూడా మనం లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా మనం సర్జరీ చేసుకొని కంప్లీట్లీ టోటల్లీ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మనం అన్నవాయికి సంబంధించిన క్యాన్సర్ సర్జరీ చేయవచ్చు. కాకపోతే లాప్రోస్కోపీలో మనకి ఖర్చు కొంచెం అధికంగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కొంచెం కాస్ట్లీ కాబట్టి. రిజల్ట్స్ మాత్రం లాప్రోస్కోపీలో బెటర్గా ఉంటాయి. కారణాలు ఏంటంటే పెద్దగా మనం కోసేది ఏమి ఉండదు, చిన్న చిన్న రంధ్రాలు మాత్రమే చేస్తాం. దానివల్ల నొప్పి ఉండదు, ఊపిరితిత్తుల మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు, ఓవరాల్గా బాడీ మీద పెద్దగా స్ట్రెస్ ఉండదు కాబట్టి బాడీ త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లా చేసుకున్న సర్జరీస్ రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. సర్జరీ చేయలేని పక్షంలో వీళ్ళకున్న ఏకైక కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. పూర్తిగా అన్నం తినలేని వాళ్ళకి ఏదైనా కొంచెం గ్యాప్ ఉంటే కనుక మనం స్టెంట్ అడ్డంగా వేసుకొని అన్నం తినేదానికి అవకాశం ఇవ్వచ్చు. కంప్లీట్గా బ్లాక్ అయిపోయిన వాళ్ళకి ఫీడింగ్ జిజినాస్టమీ అంటే చిన్నపేగులోకి పొట్ట కడుపు నుంచి చిన్నపేగులోకి డైరెక్ట్గా ఒక ట్యూబ్ వేస్తాం. ఆ ట్యూబ్ ద్వారా ఆహారం ఫీడింగ్ ఇస్తాం. ఈ ఆహారం ఫీడింగ్ ఇచ్చే టైంలో మనం కీమోథెరపీ కానీ కీమో రేడియేషన్ కానీ అందించడం వల్ల కొంతవరకు ఆ క్యాన్సర్ గడ్డ కరిగే అవకాశం ఉంటుంది. ఆ క్యాన్సర్ గడ్డ కరిగిన తర్వాత మళ్ళీ ఆపరేటివ్ స్టేజ్ ఏదైనా ఉన్నట్లయితే కనుక మళ్ళీ ఆపరేషన్ అనేదానికి మళ్ళీ రీఅసెస్మెంట్ జరుగుతుంది. అట్లా ఆపరేషన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటే కనుక సెకండ్ రీఅసెస్మెంట్లో వాళ్ళకి ఆపరేషన్ ఆఫర్ చేయటం లేదు. అది లాప్రోస్కోపీ ద్వారా కానీ, వ్యాట్స్ పద్ధతి ద్వారా కానీ, లేదంటే ఓపెన్ సర్జరీ ద్వారా కానీ, మూడు రకాలుగానే చేసుకోవచ్చు. కీమోథెరపీ అనేది మామూలుగా 6 సైకిల్స్ నుంచి 8 సైకిల్స్ దాకా వాడతాం. అది ఎలా అనేది మళ్ళీ ఫైనల్ స్టేజింగ్ ద్వారానే తెలుస్తుంది. మనం ఏంటంటే ఈసోఫేగస్ని ఏదైతే అన్నవాయికి ఉంటుందో దాన్ని తీసేసిన తర్వాత దాన్ని పరీక్షకు పంపిస్తాం పెథాలజీకి.